చదువు మనిషికి సంస్కారాన్ని నేర్పించాలి. భారతదేశం అంటేనే సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు అని చెప్తారు. చిన్నప్పటి నుంచి స్కూల్కు పోయినా ఇంట్లో అయినా పెద్దవాళ్ళని గౌరవించాలి అని చెప్తారు. భారతదేశానికి ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రపంచంలో ఉన్నటువంటి దాదాపు అన్ని దేశాల ప్రజలు గౌరవిస్తారు, గుర్తిస్తారు. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకి అంత విలువ ఉంటుంది. రాజకీయాల్లో ఉన్నాం కదా అని ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాల్ని, ఈ దేశ పద్ధతులని, చివరికి పెద్దలను గౌరవించేటువంటి సంస్కారాన్ని కూడా కొంతమంది పెద్ద మనుషులు మర్చిపోతూ ఉన్నారు. నోటికి ఏదొస్తే అది మాట్లాడడం, ఎట్లా పడితే అట్లా బూతులు మాట్లాడడం, కనీసం ప్రధానమంత్రి కుర్చీ కూడా గౌరవం వేయలేనటువంటి స్థితికి మనం దిగజారడం అనేది దురదృష్టకరం. బూతులు తిట్టుకోవడం, వ్యక్తిగత దూషణలు చేయడం, బ్రేకింగ్ల కోసం మాట్లాడడమే రాజకీయం అనేటువంటి స్థితికి రాజకీయాన్ని దిగజార్చడం అనేది దురదృష్టకరం. చదువుకున్న వాళ్ళం, కొత్త జనరేషన్, మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా టెక్నాలజీ మారుతూ ఉంది, మనం కూడా మారాలి. ప్రజలకు మరింత మెరుగైనటువంటి సేవ చేయాలనేటువంటి లక్ష్యాలతోటి రాజకీయాలకి రావాలి, రాష్ట్రాల కోసం కొట్లాడాలి, పెద్ద పెద్ద ఆశయాల్ని లక్ష్యంగా పెట్టుకొని పనిచేయాలి తప్ప ఇంత దిగజారి, ఇంత కుసంస్కారంగా మాటల్ని మాట్లాడుతూ మేము మాట్లాడగలం, మేము అనగలం, కానీ మా సంస్కారం అడ్డం వస్తుంది అని మధ్యలో డిఫమేషన్ సూట్లను తప్పించుకునేందుకు ఈ మధ్యలో కొత్త పద్ధతి నేర్చుకున్నారు. గౌరవనీయులు బాగా చదువుకున్నాడు, విదేశాలకు పోయిండు, కంపెనీలకు సీఈఓలుగా పనిచేసిండు, ఇంగ్లీష్ బాగా మాట్లాడగలుగుతాడు, అందమైన రీతి లోపల ఇంగ్లీష్ని ప్రజెంట్ చేయగలుగుతాడు, మనిషి కూడా చూడడానికి బాగా అందంగా ఉంటాడు, ఈ రాష్ట్రానికి ఐటీ శాఖ మంత్రి అని అనుకుంటే ఆయన నోరుని ఫీనాయిల్ తోటి కడిగే రీతి లోపల ఆయన ఈ మధ్యలో మాట్లాడుతూ ఉన్నాడు. ఇది దురదృష్టకరం. నిన్న సిరిసిల్లలో వాళ్ళ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం పెట్టుకున్నారు. ఏం చెప్పుకోవాలి కార్యకర్తలకి? ఈ 9 ఏళ్లకోలే మనం జై తెలంగాణ అన్న వాళ్ళందరినీ సక్సెస్ఫుల్గా బొందబెట్టినాం, నై తెలంగాణ అన్న వాళ్ళందరినీ సక్సెస్ఫుల్గా పక్కన కూర్చోబెట్టుకున్నాం, ఒరిజినల్గా తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళందరినీ గేటు బయట పెట్టినాం, అప్పుడప్పుడు పైసలు తీసుకొని సూట్ కేసులు తీసుకొని అడ్డదారులలో వచ్చిన వాళ్ళకి రాజ్యసభలు, ఎమ్మెల్సీలు, పెద్దల సభలు ఇచ్చినాం. ఇప్పటిదాకా చేసింది తప్పైంది. అసలు సిసలైనటువంటి తెలంగాణ ఉద్యమకారులారా, మమ్మల్ని క్షమించండి. 9 ఏళ్ల తర్వాత నేను ఎల్బీ నగర్ పోయి ఈ చౌరస్తా పేరు శ్రీకాంతచారి చౌరస్తా అని పెట్టాలంటుంటే నిజంగా దయ్యాలు వేదాలు వెళ్ళిచ్చినట్టుంది, నాకు సిగ్గనిపించింది. కానీ ఓట్ల కోసం ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నా, నన్ను సమాజమా క్షమించు అని తెలంగాణ సమాజాన్ని క్షమించమని అడగాల్సినటువంటి కేటీఆర్ గారు, ఉల్టా చౌర్ కొత్తవాళ్ళ అంటే అన్నట్టు మొగన్ని కొట్టి మొగసాలకు ఎక్కినట్టు ఆయన తిట్టాలనుకున్నటువంటి మాటలన్నీ తిట్టి దాని తర్వాత కామా పెట్టి ఆ తర్వాత చెప్తా ఉన్నాడు ఇవన్నీ మేము అనగలుగుతాం, దేశమంతా అంటుంది, కానీ నాకు సంస్కారం అడ్డం వస్తుంది అని మాట్లాడుతున్నటువంటి మీ సంస్కారానికి ఆ వేములవాడ రాజన్న సరైన సమయంలో సరైన బుద్ధి చెప్పాలని నేను ఆ రాజన్నకు దండం పెట్టి కోరుతా ఉన్నాను. ఇసలు కేటీఆర్ ఇంత జిగజారాల్సినటువంటి అవసరం లేదు. రాజకీయాల్ని ఉందాగా చేద్దాం. పొద్దున్నేస్తే నరేంద్ర మోడీ గారిని, భారతీయ జనతా పార్టీని, కేంద్ర ప్రభుత్వాన్ని ఒక క్రమ పద్ధతి ప్రకారం బదనాం చేయడమే ఎజెండాగా పెట్టుకుని పనిచేస్తున్నటువంటి మీ తీరుని తెలంగాణ సమాజం గమనిస్తుంది. 2019 పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు కూడా మీరు ఇట్లే బిహేవ్ చేశారు. సారు, కారు, 16 ఢిల్లీలో సర్కారు అనే దాకా పోయినావు నువ్వు. తెలంగాణ సమాజానికి నీ భాష నచ్చలే, నీ యాస నచ్చలే, నీ బాడీ లాంగ్వేజ్ అంతకంటే నచ్చలేదు. అందుకనే మిమ్మల్ని డబుల్ డిజిట్కి వెళ్ళి సింగిల్ డిజిట్కి తీసుకొచ్చి కన్ఫైన్ చేశారు. మళ్ళీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఎన్నికలు 50 సంవత్సరంలోకి అడుగుపెట్టినాం. త్వరలోనే అసెంబ్లీ, త్వరలోనే పార్లమెంట్ ఎన్నికల వైపు రాష్ట్రం, దేశ ప్రజలందరూ కూడా పోతా ఉన్నారు. ఈ టైంలో బ్రోకర్, లీకర్, లిక్కర్ ఇట్లాంటి పదాల గురించి మాట్లాడుతున్నప్పుడు నిన్న మీరు మాట్లాడినటువంటి మాట, ప్రధానిని బ్రోకర్ అని అనలేవా? ఒక కాగితం తీసుకురామన్నా. వేర్ ఇడ్ ద బ్రోకరిజం? అర్థం లేని పదాలు మాట్లాడుతూ కార్యకర్తలు ముంగట్టున్నారని, చుట్టూ పోలీసులు రక్షణ ఉన్నారని, ఎవరు మా మీద కేసు పెట్టారని నోటికి వచ్చినటువంటి బూతులు మాట్లాడడం మీలాంటి చదువుకున్నటువంటి వ్యక్తికి తగదు రామన్నా. నేను కూడా మాట్లాడగలుగుతా.
No Amerika luna pun memandang jay Telangana annolam. Ni kan de manci samskruta matadagalitum. Ni kan de baga Telangana mandalika ni yasa ni bahasa ni marta peti japagalitum. Kan ramana, oke cagukuna wakiliga, oke samskara munna twenty vektiga, ni natlan de padal waradal skole. Kani ni vignata godlesta. Modigar vaisanta mi vaisanta. మోడీ గారిని ప్రపంచమంతా గుర్తిస్తుంది గౌరవిస్తుంది కేసీఆర్ గారి వయసుకి మోడీ గారి వయసుకి ఒక 5-10 సంవత్సరాల తేడా ఉండొచ్చు వయసులో పెద్ద అయినా ఆయన మాట్లాడితే ప్రజలు స్వాగతిస్తారు కానీ మీ వయసు ఎంత ప్రధానమంత్రి గారి వయసు ఎంత వారి పదవికి ఉన్నటువంటి సంస్కారం వారి పదవికి ఉన్నటువంటి గౌరవం కనీసం గుర్తించకుండా మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు మీరు వేగ మాట్లాడినరు ఆధారం లేకుండా మాట్లాడినరు బటగాల్సి మీద గారయాలనేటువంటి దురుద్దేశంతోటి పొద్దున్న లేస్తే కేటీఆర్ గారి ట్విట్టర్ అకౌంట్ లో మోడీ గారిని భారతీయ జనతా పార్టీని కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టడం తప్ప కొత్తగా ఒక అక్షరం కనబడతలేదు మేము అట్లా తిట్టమంటే నన్ను తిట్టమనంటే నువ్వన్న కొద్దిసేపు తిట్టి అలసిపోతావేమో రావన్న 24/7 మీరు రండి రవీంద్ర భారతిలో పెట్టుండ్రి మీరు మీ 104 మంది రండి నేను ఒక్కనే వస్తాను మీకు అందరికీ అంతకంటే మంచి మంచి భాషలోపలే సమాధానం చెప్పగలుగుతాను మీరైనా యువరాజని ఫీల్ అవుతున్నారు కాబట్టి రాజయ్యేది లేదు యువరాజయ్య సచ్చేది లేదు కానీ ఇట్లాంటి భాష మాట్లాడకుండా కొంచెం సభ్యత సంస్కారాలతోటి మాట్లాడితే బాగుంటుందని నేను ఈ సందర్భంగా కేటీఆర్ గారికి ఇతో చెప్పదలుచుకున్నాను నిరాధారమైనటువంటి ఆరోపణలతోటి నరేంద్ర మోడీ గారిని మీరు అన్ని మాటలు తిట్టింది కదా అయ్యా గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి గారు ఈ ప్రెస్ మీట్కి మీరు రెస్పాండ్ కావాలి నా ప్రెస్ మీట్కి మీరు రెస్పాండ్ అయితే మీ గౌరవం తక్కువ అనుకుంటే నేను పెడుతున్నటువంటి అంశం మీద నీకు నచ్చినప్పుడు నచ్చిన రోజు సమాధానం చెప్పు నీ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో మీరు మున్సిపల్ శాఖ మంత్రిగా మీరు ఐటీ శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి తరుణంలో జరుగుతున్నటువంటి వందలాది ఫైళ్ల కుంభకోణాలలో నేను ఒక్క ఫైల్ని మీ ముందుంచే తలుచుకున్నాను కేటీఆర్ గారు ఈరోజు మీడియా ద్వారా దీనికి మీరు సమాధానం చెప్పాలి చెప్పకుండా తప్పించుకొని వానికి చెప్తావా వీనికి చెప్తావా నినాగమన్న ఎమ్మెల్యే అయినోనికి చెప్తామని తప్పించుకోకు రామన్న ఈరోజు చెప్పకుండా నువ్వు సమాధానం చెప్పేదాకా రఘునందన్ ఇట్లే ఉంటాడు నువ్వు అట్లే ఉంటావు బరాబరి ఏరున్నా నువ్వే స్థాయిలో ఉన్నా నేనే స్థాయిలో ఉన్నా ఖచ్చితంగా నువ్వు ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పేదాకా మిమ్మల్ని బరాబరి ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబెడతాం నేను గతంలో ఒకసారి తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారు సర్వే నెంబర్ 77, 78, 79, 80కి సంబంధించి హఫీజ్ పేట్లో ఉన్నటువంటి భూముల విషయంలో ఒక జబల్ కంపెనీకి ఒక న్యాయం ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ అధ్యక్షునికి ఒక న్యాయం ఈ రెండు విషయాలలో ఒక స్పష్టత ఇవ్వాలి సుప్రీంకోర్టులో దాని కౌంటర్ ఎందుకు వేస్తలేరు అని చెప్పి చాలా స్పష్టంగా అడిగినా